नवंबर चौरस्ता जगह मुंगट राष्ट्र पार्टी अध्यक्ष गौरवनीय किशन रेड्डी गारु इच्चेसिन संदर्भंगा किशन रेड्डी गारिकि स्वागत पलिकि आ रोज भूपल्ली गड्डा नुंचि मनमंदरं कूडा ओक माट चेप्पिनाम आ रोज उप एन्निकल्लो अभ्यर्थिगा पोटी चेस्तुन्न नेनु इदे गड्ड मीद निल्चुनि ओक माट चेप्पिनाम रघुनंदन राव अने नन्नु ई प्रांत शासन सभ्युनिगा गेलिपिस्ते ई सिद्दिपेट जिल्लालो कोत्तगा अनेक मंडलालु वच्चायि नारायणपेट कोत्त मंडलं अयिंदि మాసాయిపేట కొత్త మండలమైంది సంగారెడ్డి దగ్గర కంది కొత్త మండలమైంది జిల్లాలో చాలా మండలాలు కొత్తగా ఏర్పాటైనాయి దాదాపు 10 15 సంవత్సరాల నుంచి ఈ అక్బర్పేట భూంపల్లి చౌరస్తాని ఓ కొత్త మండల కేంద్రం కావాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి నుంచి ఈ గడ్డ మీద ఉండేటువంటి ప్రజలు ముక్త గంటంతో కొట్లాడుతున్నారు నన్ను శాసనసభ్యునిగా గెలిపిస్తే నూటికి 100 శాతం మాటిస్తున్నా ఏడాది లోపు ఈ గడ్డని చేపిస్తానని చెప్పినా yes ఈ అక్బర్పేట భూంపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించిరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద మెజారిటీతో నాడు జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుని గెలిపించిరు 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పాటైనట్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక కొత్త మండలాలు వచ్చాయి కానీ దుబ్బాక నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రాన్ని ఆ రోజు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎంపీలు అదే మంత్రి అదే ముఖ్యమంత్రి ఎవరు కూడా తీసుకురాలేకపోయిండ్రు ఏం చేస్తాడు రఘునందన్ గెలిస్తే మేమే ఎంపీలం మేమే మంత్రులం మేమే ముఖ్యమంత్రులం అంటే మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ముల్లు గట్టిచి రగన్న ను ముల్లు గట్టేటి పొడు యు షుడ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ రెసిడెంట్స్ ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజల కంతుగా ను కొట్టాలి రగన్న అంటే రఘునందన్ రావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిపేటలో కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన రోజు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగి చదువుకున్నారు ఈ నియోజకవర్గంలో అక్బర్పేట భూజరాల నుంచి పెండింగ్ ఉంది నాకు ఈ సమస్య తీర్చాలని నేను వినతి పత్రం ఇస్తే పక్కనే ఉన్న చీఫ్ సెక్రటరీని పిలిచి వెంటనే ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసిరు మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి ఈ పక్కూర్లో ఆయన ఉన్నాడు ఆయన సెల్లార్లకు ఈ దరఖాస్తు రాసి అప్పటికప్పుడు ఎంపీ గారికి మంత్రి గారికి తెలియకుండానే మండలం వస్తుంది క్రెడిట్ రఘునందన్ రావు కోతదని ఆగమాగమైపోయి దరఖాస్తులు ఇచ్చిరు నేను ఇలాగ ప్రశ్న అడగదలుచుకున్నా ఒకవేళ నిజంగా అక్బర్పేట భూంపల్లిని కొత్త మండలం చేయాలనేటువంటి ఆశ బిఆర్ఎస్ నాయకులకి ఆలోచన ఉంటే 2014 నుంచి నవంబర్ 2020 రఘునందన్ గారిని ముళ్ళు కట్టి పట్టుకొని పొడిచాక అక్బర్పేట భూంపల్లి ఎందుకు మండలం కావాలి ఒకసారి ఆలోచించుకోవాలి ఇయాల వచ్చి అన్ని మేమే చేసినాం రఘునందన్ ఏం చేసిండు రఘునందన్ ఢిల్లీకి ఏం చేసిండు ఢిల్లీకి ఏం చేసిండు అని అడుగుతారు అయ్యయ్యల మనమైన నిల్సిన జాతీయ రహదారి మెదక్ నుంచి సిద్దిపేట నుంచి రాజేంద్ర అన్న నియోజకవర్గం ఎల్కతుర్తి దాకా మెదక్ సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా దశాబ్ద కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ జాతీయ రహదారిని నేను ఎమ్మెల్యే కలిసినాక గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఏడాది కాలంలో ఈ జాతీయ రహదారిని క్లియర్ చేయించిరు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి రామగుండంకి వచ్చి ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసినప్పుడు ఈ జాతీయ రహదారిని అక్కడ శిలాఫలకం వేసిరు ఏం కాలేదు కేసీఆర్ ఆహ్వానించిండు ఎక్స్ట్రా మీటింగ్ ఎవరు డిస్టర్బ్ చేసినా నో దయాదాక్షి గారు వస్తారు అట్లాంటి వస్తారేం బాధపడదు చేసింది చెప్పుకుంటా ఉంటే వాళ్ళ కడుపులకి వెళ్ళి ఎత్తొస్తా ఉంటారు ఎవరు నేమనొద్దు మనోళ్ళే జర్ర కేసీఆర్ లోడ్ వచ్చింది అడిగి ఏమనుకుర్రోళ్ళే ఏసి నేను అడుగుతా ఉన్నా భూంపల్లి అక్బర్పేట
ఉన్నాడు. కాజీపూర్ దగ్గర నుంచి రాముడు, గాజులపల్లి నుంచి ప్రతి రోడ్డు నేను గెలిచినని గెలిచిరు. గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు
ఈరోజు మొట్టమొదటిసారిగా మన నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపల్లి అక్బర్పేట మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని నేను అడిగినప్పుడు వెంటనే వారు ఇక్కడికి వచ్చారు అబని ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వారు ఇక్కడికి విచ్చేసినందుకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన నూతనంగా ఏర్పాటైనటువంటి కూడవెల్లి అక్బర్పేట గుంపల్లి మండలం పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతూ మా కార్యకర్త బంధువులందర్నీ కూడా ఉత్సాహపరిచే రీతిలోపల మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు వారిని సందర్భంగా ఆహ్వానిస్తూ చేగుంట మండల పార్టీ ప్రెసిడెంట్ భూపాలి ఉత్తరాది గారు మాసాయిపేట మండల ప్రెసిడెంట్ వేణు గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు ఉప సర్పంచులు ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ పంచాయతీ వార్డ్ మెంబర్లు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు అంబటి బాలేష్ గౌడ్ గారు భిక్షపతి గారు స్థానిక బూత్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు శ్రీరామ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు రోషయ్య గారు విభీషణ్ రెడ్డి గారు కారుగంటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు చింతా సంతోష్ పార్లమెంట్ కో కన్వీనర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం రఘునందన్ నవంబర్ లో ఇదే చౌరస్తాలో జరంత ముంగట ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఇచ్చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆ రోజు భూపల్లి గడ్డ నుంచి మనమందరం కూడా ఒక మాట చెప్పినాం ఆ రోజు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఇదే గడ్డ మీద నిలిచిన ఒక మాట చెప్పిన రఘునందన్ రావు అనే నన్ను ఈ ప్రాంత శాసనసభ్యునిగా గెలిపిస్తే ఈ సిద్దిపేట జిల్లాలో కొత్తగా అనేక మండలాలు వచ్చినాయి నారాయణరావుపేట కొత్త మండలం అయింది మాసాయిపేట కొత్త మండలం అయింది సంగారెడ్డి దగ్గర కంది కొత్త మండలం అయింది జిల్లాలో చాలా మండలాలు కొత్తగా ఏర్పాటైనాయి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ అక్బర్పేట భూపల్లి చౌరస్తాని ఓ కొత్త మండల కేంద్రం కావాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి నుంచి ఈ గడ్డ మీద ఉండేటువంటి ప్రజలు ముక్త కంఠంతో కొట్లాడుతున్నారు నన్ను శాసనసభ్యునిగా గెలిపిస్తే 100కి 100% మాటిస్తున్నా ఏడాది లోపు ఈ గడ్డని ఈ అక్బర్పేట భూపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద మెజార్టీతో నాడు జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుని గెలిపించారు 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పాటైనట్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక కొత్త మండలాలు వచ్చినాయి కానీ దుబ్బాక నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అక్బర్పేట భూపల్లి మండల కేంద్రాన్ని ఆ రోజు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎంపీలు అదే మంత్రి అదే ముఖ్యమంత్రి ఎవరు కూడా తీసుకురాలేకపోయినారు ఏం చేస్తాడు రఘునందన్ గెలిస్తే మేమే ఎంపీలం మేమే మంత్రులం మేమే ముఖ్యమంత్రులం అంటే మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ముళ్ళు కట్టించి రఘన్న నువ్వు ముళ్ళు కట్టేవంటి పడువు యూ షుడ్ బి